గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఏపీలో బీజేపీకి పెద్దగా క్యాడర్ లేదన్న సంగతి తెలిసిందే. ఉన్న కొద్దిపాటి క్యాడర్ను నడిపించే బలమైన లీడర్ కూడా లేడని ప్రధాన పార్టీలు విమర్శలు గుప్పిస్తుంటాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితుడైన సీనియర్ పొలిటీషియన్ కన్నా లక్ష్మీనారాయణ పెద్దగా రాణించలేదని అధిష్టానం భావన. 2019 సాధారణ ఎన్నికలో కన్నా ఆధ్వర్యంలో బీజేపీ ఒక్క అసెంబ్లీ పార్లమెంట్ స్థానంలోనూ విజయం సాధించలేకపోయింది. జీవీఎల్ వంటి నేతలతో కన్నాకు సఖ్యత లేదని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో కన్నాకు ప్రత్యామ్నాయం కోసం బీజేపీ అధిష్టానం ఎదురు చూస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకోవడంతో కన్నా పదవికి పవన్ ఎసరు పెట్టాడని వదంతులు వినిపిస్తున్నాయి. బీజేపీతో జనసేన పొత్తు కన్నా లక్ష్మీనారాయణకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందని రాజకీయ వర్గాలు చర్చ జరుగుతుంది. ఏపీ బీజేపీకి పవన్ అనధికార అధ్యక్షుడయ్యారని జోరుగా ప్రచారం జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కున్న ఫాలోయింగ్ చరిష్మాను బీజేపీ క్యాచ్ చేసుకోవాలని చూస్తుందట. పవన్ అంగీకరిస్తే బీజేపీలో జనసేన విలీనం చేసి పవన్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే యోచనలో బీజేపీ పెద్దలున్నారట. అయితే 2024 ఎన్నికల వరకు విలీనానికి మొగ్గు చూపని పవన్ ప్రస్తుతానికి పొత్తుకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పవన్ అనధికారికంగా బీజేపీ అధ్యక్షుడిగా చెలామణి కాబోతున్నారట. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీ జనసేనల ప్రచార బాధ్యతలను పవన్ భుజస్కంధాలపై మోయబోతున్నారట. అయితే పవన్ కళ్యాణ్ రాకతో తనకి ఇబ్బందేమీ లేదని కన్నా భావిస్తున్నారట. ఏదేమైనా పవన్ రాకతో కన్నాకు చిక్కులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.